ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपते नमः। देवप्रश्न में स्वागत। धनुराशि, यह धनुराशि मूला नक्षत्र नालुगु पादालु, पूर्वाषाढ नक्षत्र नालुगु पादालु, उत्तराषाढ नक्षत्र मोदटि पादं उंटाई। मी अंदरिकी 2021 संवत्सरं मे नेल 16వ तारीख नुंचि 31వ तारीख दाका ए विधंगा उंटुंदि चूद्दां। मित्रुलु मी अंदरिकी सूचन, मन దేవ ప్రశ్న వీక్ష అందరికీ కూడా ముఖ్యమైన సూచన, మనం కొత్త ఛానల్ ప్రారంభం చేయడం జరిగింది దేవ ప్రశ్న తంత్ర అనే పేరుతో। అందులో అనేక రకాలైనటువంటి జ్యోతిష్ శాస్త్ర పరిహారాలు, నిజ జీవితంలో వచ్చేటువంటి అనేక సమస్యలకు పరిహారాలు చెప్పడం జరుగుతుంది। ఆ ఛానల్ ఇప్పుడే ప్రారంభం చేయడం జరిగింది। అక్షతృతీయ నాడు అతి త్వరలో అనేక వీడియోలు దాంట్లో పెడతాము। ధర్మశాస్త్రము సంబంధించిన విషయాలు, ज्योतिषास्त्र परिहारे का नित्य जीवन में वे प्रती समस्या अनेक रकल परकार समाधान दाँटा चपम्म जरूर आ चाने सब्सक्रैब् चुस्की वे प्रती समस्या इटंट इबंधा परकर चुस्की प्रस्तमे रीडिंग चुदा। फाइव ऑफ कप्स, को निराश को निस्पृह चिराक इंदुकु। फाइव ऑफ पेंटिकल्स, ऊहिंचुकुंटारु ऊहिंचुकुने जरक अनुकुने जरक कोंत निस्पृहक लोनवुतारु। उन्नदंत तृप्ति चेंदक लेनिदि कोरुकुनेदि पोंदलेक कोंत निराशाजनकंगा कोंत इब्बंदिकरंगा कालं गडिचे अवकाशं ई 15 रोजुलु कनबडुतुंदि। नष्टं रादु, नष्टं वस्तुंदेमो अने भयं लेदा उन्नदानिलो तृप्ति लेनि स्थिति, तृप्ति पोंदरु, असंतृप्ति एक्कुवगा उंटुंदि। मीकु मुख्यंगा मीकु चेप्पेदि असंतृप्ति अधिकं। मी पास्ट प्रेजेंट फ्यूचर, मी पास्ट थ्री ऑफ पेंटिकल्स, प्रेजेंट नाइट ऑफ पेंटिकल्स, फ्यूचर नाइट ऑफ पेंटिकल्स बहुत मी पास्ट प्रेजेंट फ्यूचर ऊहिंच सहाय ऊहिने सलहाल संप्रदिंपुल वाटि वल्ल बेनिफिट अलागे। प्रस्तुत नाइट ऑफ पेंटिकल्स फाइनेंशियल बहुत प्रस्तुतम फ्यूचर को एट आफ पेंटिकल्स स्थिर पनचेकूंत इबूँ रा मुख्य प्रयारीटी दे प्रयारीटी इवाल चूस साफ्टवेर वर्क फ्रम होम उ वर्क फ्रम होम सिम चूस्त कुछ लेते इन सायंत्र पनी इला पे पनी इबूँ लेकिन इबंधे अवकाश उ कुटुंबंग सामाजिक అంతగా అనుకున్న సహకారం లభించదు। మీరు ఏదైతే ఊహించుకుంటారో అలా ఉండదు ఇంట్లో వాతావరణం। నైట్ ఆఫ్ వాండ్స్, మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవడం గాని మిమ్మల్ని వేరే వాళ్ళు కంపేర్ చేయడం గాని వస్తున్న ఉన్న రాబోతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వరు। కొన్నిటికి అకస్మాత్తుగా సమాధానం చెప్పవలసి రావును, ఆ సమాధానం మీరు చెప్పలేక మీరు నోరు జారణము ఇబ్బందులు ఉంటాయి। ఎవరో లాసు పుసు తిరగద్దు, యంత్రం ఉండాలి అంతరం ఉండండి, లేకపోతే అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు మీరు। ఉద్యోగం ఎలా ఉంటుంది? ఉద్యోగంలో బాగుంది, ఫైవ్ ఆఫ్ సోర్స్ బాగుంది। ఈ నెలలో మీకు కొంత బుధ గ్రహం యొక్క ప్రభావం మీమే కొంచెం అధికంగా కనబడుతోంది। ఉద్యోగం బాగానే ఉంది, పెద్ద సమస్యలే ఉండో, కానీ కొంత మీ మీద అబ్జర్వేషన్ ఉంటూ ఉంటుంది, మీరు గమనించుకోవాలి। అది మీరు చేస్తున్న పనికి కానీ మీ విషయంలో కొంత కంటిన్యూస్ గా అబ్జర్వేషన్ ఉంటుంది, మీరు గుర్తించి జాగ్రత్త పడండి, లేకపోతే మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది। వ్యాపారస్తులకు ఎలా ఉంది? వ్యాపారస్తులు ఫోర్ ఆఫ్ పెంటికల్స్, స్తబ్దంగా సాధారణంగా భారంగా కాలం గడుస్తుంది। చెప్పాను కదా మీకు ఫస్టే మీకు కొంత అసంతృప్తిగా ఉంటుందని। వ్యాపారస్తులకు కొంత బిజీ అవుతారు కొన్ని విషయాల్లో, కానీ హ్యాపీ ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు, చేస్తున్నాం అంటే చేస్తున్నాం అనుకుంటారు। ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఈ ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి కొంత అసంతృప్తి ఉంటుంది। ప్రస్తుతం మీరు చేయగలిగిందంటే ఏం ఉండదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, ఒక 3-4 వారాల నుంచి మీకు అలాగే ఉంది, అది కంటిన్యూ అవుతుంది। ఇంకా ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది? కొంత ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, సెవెన్ ఆఫ్ వాండ్స్, మీరు కొంత బ్యాలెన్స్ చేయడానికి ఇబ్బంది పడతారు, మీ చేతిలో ఉన్న డబ్బుకి ఖర్చుల్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి కొంచెం ఇబ్బంది కష్టపడతారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది। అప్పులు చేయకండి, క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు వాడకండి, క్రెడిట్ కార్డులు వాడకండి, పర్సనల్ లోన్ తీసుకోకండి,
ఈఎంఐలు పెట్టి వస్తువులు ఇవ్వకుంటే తర్వాత పేమెంట్కి మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా అవసరం. మీకు డిసిప్లిన్ లేకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరమైన సమస్యలు ఏం లేవు, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్. ఆరోగ్యపరమైన సమస్యలు చిక్కులు ఏమీ లేవు, బ్రహ్మాండంగా ఉంటారు మీరు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? ఏం జరగదు, ఏదో జరుగుతుంది. భయం కొద్దీ కొంచెం ఆలోచనలో పడతారు మీరు. సంతానం గురించి చింత, ఆర్థికమైన విషయాల్లో చింత, ఉన్న ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎలా ఉంటుందో అనేటువంటి భయము, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే అధికంగా భయం ఉంటుంది. భయపడద్దు, ఏం పర్వాలేదు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కానీ సెట్ అవుతాయి. మీకు అనవసరం భయం అవసరం లేదు. మీకు క్వీన్ ఆఫ్ కప్స్, ఆడవాళ్ళకి ఏదైనా ముఖ్యమైన సూచన ఉందా? ఫోర్ ఆఫ్ కప్స్ ఉంది. మీరు ధనుసు రాశిలో పుట్టి ఉంటే కనుక మీరు కొంత నిర్లక్ష్యంగా ఉంటారు. నిర్లక్ష్యం వహించద్దు. వచ్చిన మంచి అవకాశాలు, మీ కుటుంబానికి కానీ మీకు కానీ వచ్చిన మంచి అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మెసేజ్లు అవి మిస్ అవ్వకుండా చూసుకుని, వాట్సాప్ మెసేజ్ కానీ, ఫేస్బుక్లో కానీ, మీ ఈమెయిల్స్ కానీ, ఇవి మెసేజ్ మిస్ అయ్యారంటే మీకు కొంచెం అద్భుతమైన అవకాశం మీరు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కొంచెం అలర్ట్గా ఉండండి. మీరు ఉన్నదంత తృప్తి పడద్దు, వచ్చేదని పాడు చేసుకోవద్దు. విద్యార్థులకి ఏదైనా సూచన ఉందా? ఉంది. మీరు అంత సరిగ్గా ప్రిపరేషన్ అవి సరిగ్గా ఉండవు. మీకు టూ ఆఫ్ సోర్స్, అంత ప్రిపరేషన్స్ మీకు సరిగ్గా ఉండవు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీరు కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండే విద్యార్థులు, ఇంట్లో వాళ్ళ యొక్క పరిస్థితుల ప్రభావం మేమే పడకుండా మీరు పట్టించుకోకుండా మీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి చూసుకోండి. నక్షత్రాల వారీగా తీసుకుంటే మూల వాళ్ళకి ఎలాగుంది? నైట్ ఆఫ్ సోర్స్ చెప్తాం. పూర్వాషాఢ వాళ్ళకి ఎలాగుంది? హ్యాంగ్డ్ మ్యాన్. ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళకి ఎలాగుంది? టూ ఆఫ్ కప్స్. పర్వాలేదు, ముగ్గురికి బాగానే ఉంది. ఈ మూలా నక్షత్రం వాళ్ళకి కొంత పరిస్థితులు వేగంగా మార్పులు వస్తాయి. అనుకున్నది జరిగేది, వాస్తవ పరిస్థితులు వేరేలా ఉంటాయి. అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. మీరు చాలా ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎదుర్కోవడానికి మీరు సిద్ధమే, కానీ కొంత గందరగోళ వాతావరణం నెలకొంటుంది. బాగానే ఉంటుంది, పెద్ద భయపడక్కర్లేదు, బాగానే ఉంటుంది. చాలా చేంజెస్ వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బలమైన మార్పులు, టోటల్గా మీకు చేంజెస్ చాలా వస్తాయి. సిద్ధంగా ఉండండి, బాగుంటుంది. మీకు పూర్వాషాఢ వాళ్ళకి బాగుంది, ప్రత్యేక ఒత్తిడి లేవు. మీరు నమ్మిన దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. అలాగే మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ దేంట్లో కూడా చెప్పుకోదగినంత ఇబ్బందులు లేవు. ఉత్తరాషాఢ మొదటి బాధ వాళ్ళకి కొంచెం మార్పులు వస్తాయి. ఉద్యోగంలో మార్పు అనేది కనబడుతుంది. మీకు కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. లైఫ్ బాగానే ఉంటుంది. అయితే పొందిన దాంతో మీరు తృప్తి పడక ఇంకా ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలని అర్రులు చేస్తూ తప్పుడు పనులు చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. తప్పు పని చేయకండి. తప్పు పని అంటే ఏంటి? ఏదైనా మీరు కొనుక్కోవాలనుకున్నారు, ఇంట్లో వాళ్ళు చెప్పకుండా మీరు ఒక క్రెడిట్ కార్డు స్వైప్ చేసి మీరు బంగారంతో కొనుక్కున్నారు అనుకోండి, లేకపోతే ఇంకో ఫోన్ కొనుక్కున్నారు, ఈఎంఐ కట్టాలి. ఆ ఈఎంఐ కట్టడానికి ఇంట్లో వచ్చే డబ్బులు కొంచెం తగ్గించాలి. దానికి ఏదో మీరు అబద్ధం ఆడి చెప్పి ఇలాగ జిగ్జాగ్గా ఉంటుంది. అలాగే ఫేస్బుక్లో వాటిల్లోనూ ఫ్రెండ్స్ని వాళ్ళని అది మీరు అనవసరం ఇష్యూస్ ఏం పెట్టుకోకుండా చూసుకోండి, లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఏది కూడా మీకు తెలియకుండా జరగదు, తెలిసి తప్పు చేయకండి. పరిహారం ఏం చేసుకోవాలి? మూలవాళ్ళు ఏం చేయాలి? నైట్ ఆఫ్ కప్స్. ఇంకొక కార్డు తీస్తాను. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఇంత ముందర మీరు ఏదైనా దేవత ఆరాధన చేసి మధ్యలో ఆపేసి ఉంటే, అది కూడా పురుష దేవత ఆరాధన, వటకభైరవుడు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలాంటి దేవాలయం పూజలు చేయడం కానీ, ప్రదక్షిణాలు చేయడం కానీ, మంత్రజపం చేయడం కానీ చేసుంటే అది మళ్ళీ పునః ప్రారంభం చేయండి. ఇంత ముందర మీరు ఆపిన మంత్ర పూజ, మంత్ర సాధన కానీ, పూజ కానీ ఏదైనా ఉంటే అది మళ్ళీ ప్రారంభం చేయండి, లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలా చేయడం మూలంగా మీకుండే ఇబ్బందులను తొలగిపోతాయి. పూర్వషాఢ వాళ్ళు ఏం చేయాలి? సిక్స్ ఆఫ్ సోర్స్. ఇంకొక కార్డు తీస్తాను. పేజ్ ఆఫ్ పెంటికల్స్. గణపతిని పూజ చేయండి. గణపతిని కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ పూజండి. ఓం సాం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని జపం చేయండి. చేస్తే మీకు చాలా బాగుంటుంది. ఈ మంత్రకు ఉపదేశం అక్కలే మీరు చేసుకోవచ్చు. ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి? మీరేం చేయరు, ఏం చేయక్కర్లేదు, పట్టించుకోవద్దు ఎవరిని. ది మూన్, ఎవరిని ఏం పట్టించుకోవద్దు. మీ వీరైతే నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి చాలు. మొత్తం మీద ఈ ధనసుర శుభాశుభ మిశ్రమంగా ఉంది. పర్వాలేదు, ఇబ్బందులు తట్టుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. శుభం భూయాత్.